श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामन मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। भूतं सरश्च महदाक्वय भट्टनाथ श्री भक्तिसार कुलशेखर योगी महान भक्तांघ्रिरेणु परकाल यतीन्द्र मिश्रान श्रीमत्परांकुशमुनिं प्रणतोऽस्मि नित्यं। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु नाकेमि भयंबु चिंतलिक एटिकि एमि घटिंचिनन् रघुस्वामिदि कीर्ति सत्यमिदि सत्यमटंचुनु नामनंबुलो नी महनीय कीर्ति विनि నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి ఒలుచు. ఓ మనసా, చక్కగా ఆళ్వార్ల కథలు చెప్పుకుంటూ ఉన్నాం. మహాభక్తుడు అయినటువంటి దాసరి కథ కూడా చెప్పుకున్నాం. ఆయన్ని నంబాడు వాన్ అని అంటారు. ఆయన పేరు అది, అంటే ఇప్పుడు ఆళ్ళవారుల్లో నమ్మాళ్ళవారు అన్నట్లుగా నమ్మాళ్ళవారు అంటే మన ఆళ్ళవారు అని. అలాగే నంజీయర్ అంటారు, ఆయన అంటే మన జీయరు అని అర్థం. అలాగే నంబెరుమాళ్ళు, పెరుమాళ్ళలో శ్రీరంగంలో ఉన్నటువంటి ఉత్సవ స్వామి ఆయన్ని నంబెరుమాళ్ అంటారు. అలాగే నంబాడువాన్ అంటే మన గాయకుడు అని అర్థం వచ్చేటట్టుగా అన్వర్ధనామము అన్నమాట ఆయనకు. ఆయన కథ చెప్పుకున్నాం. అలాగే తిరుప్పాణి ఆళ్వార్ ఆ మహాపురుషులు, ఆయన కూడా జాతి చేత వీరు తక్కువైనప్పటికీ కూడా లోకంలో వాడుకునేటటువంటిది శరీరాన్ని బట్టి వాడుకునే జాతి. ఆత్మలు చూస్తే అవన్నీ కూడా దివ్యమైనటువంటివి కనుక ఆ దివ్యాత్మస్వరూపులు వారు, వారి దివ్య కథలు చక్కగా చెప్పుకున్నాం. ఇక ఈరోజు తిరుమంగయాళ్ళవార్ల వైభవాన్ని అనుభవించుదాం. కార్తికే కృత్తికా జాతం చతుష్కవి శిఖామణిం షట్ప్రబంధకృతం శార్ంగమూర్తిం కలిహమాశ్రయే. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వాడు ఈయన చతుష్కవి శిఖామణి. నాలుగు విధములైనటువంటి కవిత్వము, ఆశు, మధుర, చిత్ర, విస్తర అంటారు. అన్ని భేదములతో కూడా కవిత్వం చెప్పాడు ఈయన. అలాగే షట్ ప్రబంధకృతం, ఆరు ప్రబంధములు చెప్పాడు ఈయన. దివ్య ప్రబంధములు ఆరు. ఇప్పటి వరకు ఆళ్వార్లు అందరూ, ముగ్గురు ఆళ్వార్లు కూడా మొదటి ఆళ్వార్లు, ఒక్కొక్క ప్రబంధం చెప్పారు. అలాగే కులశేఖరాళ్ళ వారు కూడా ఒక ప్రబంధాన్నే చెప్పారు. అలాగే తిరుప్పాణి ఆళ్వారు ఒక ప్రబంధమే చెప్పారు. తిరుమలశయాళ్ళవారు రెండు ప్రబంధములు చెప్పారు. పెరియాళ్ళవారు కూడా రెండు ప్రబంధములు చెప్పారు. గోదమ్మ రెండు ప్రబంధములు చెప్పింది. అవన్నీ కూడా 14 ప్రబంధములు. అవన్నీ 13 ప్రబంధములు. మరొకటి మధుర కవి ఆళ్ళవారు చెబుతారు. ఆయన కథ రాబోతూ ఉంటుంది. ఆయన చెప్పింది ఒకటి, దాంతో కలిసి 14 అవుతూ ఉన్నాయి. ఆ 14ని కూడా ఆ ప్రబంధములను ఉపాంగములు అంటారు. నమ్మాళ్ళవారు చెప్పినటువంటివి 4 చతుర్వేదములతో సమానము అంటారు. ఈ తిరుమంగయాళ్ళవారు చెప్పినటువంటి 6 ప్రబంధములు కూడా వేద అంగములు, 6 అంగములు ఉన్నట్లుగా సంస్కృత వేదానికి ఇలా 6 అంగములుగా పరిగణిస్తారు. మిగిలిన వాటిని ఉపాంగములు అంటారు. అలాగే చతుర్దశ విద్యలు అని మనకి తర్వాత ఉన్నట్లుగా వేదములను విడిచిపెట్టి చతుర్దశ విద్యలలాగా తమిళ ప్రబంధములు, దివ్య ప్రబంధములు మనకి లభ్యమై ఉన్నవి. అంత గొప్ప
ప్రస్థానమిది చాలా గొప్పది, వాటిని చెప్పుకుందాం. చోళ దేశమునందు సురుచిరంబగు తిరుకొరయూరులను మ్లేచ్ఛకులమునందు కార్తీకవర కృత్తికా తారయందు శ్రీహరి దివ్య చాప శార్ంగాంశమునను బాలుడక్కడు పుట్ట నీలవర్ణుండని తండ్రి పేరొసగెను అద్దారకునకు. చోళదేశంలో అంటే చోళమండలం, పాండ్య మండలం, ఇలా మండలములుగా తొండనూరు మండలం అంటూ చాలా రకాలుగా తమిళ దేశం విభజింపబడి ఉన్నది. ఆ రోజుల్లో చాలా మండలములుగా విభాగం చేశారు వారు. అప్పుడు వాడుకలో ఉండేది మొత్తం అంతా తమిళనాడు అని వాడుకుంటాం. ఒక కులశేఖరాలు వారు మాత్రం కేరళ దేశంలో అవతరించారు. అలాగే ఈ చోళ దేశంలో తిరుక్కొరయలూరు ఆ ఊరిలో మ్లేచ్ఛ కులమునందు పుట్టాడు ఈయన. కులము అప్పటి వాడుక మ్లేచ్ఛలు అని అంటే ఈ ఆచారములు లేనటువంటి వారు అన్నమాట. వైదిక ఆచారములు లేనివారు, వైదికాచారములు లేనివారు అందరూ కూడా మ్లేచ్ఛలు అని చెప్పబడేవారు. పూర్వం రకరకాలుగా వాడుకునేవారు. అప్పుడు వీరేదో అడవులలో తిరుగుతూ భిల్ల జాతిలాగా అలా అలా ఉంటూ ఉండేవారు. సహజంగా చాలా వరకు వారు కొల్లగొట్టుకోవటము, బలంతో దోసుకోవటము, దాన్ని దొంగతనాలు చేయటము రకరకాలుగా చేస్తూ ఉండేటటువంటి జాతులు కులములు అవి. అట్లాంటి దాని అందు అప్పుడు ఉద్భవించాడు ఆయన. ఆ శార్ంగం యొక్క అంశముతో పుడితే నీలవర్ణుడు అని పేరు పెట్టాడు తండ్రి. అంటే ఈయన కూడా నల్లగా ఉంటాడు, అందుకని ఆయనకి నీలవర్ణుడు అని చెప్పి పేరు పెట్టాడు. ఆయన యవ్వనము వచ్చింది ఆయనకి. స్మరచాపముక్త పుష్ప నారాచ వేదన పొంది జార విద్యల కాలము జరుపుచుంది. చోర విద్యలు, జార విద్యలు అనేక విధములుగా కాలం గడుపుతూ ఉన్నాడు ఆయన. యవ్వనం వచ్చిన తరువాత అంటే వారి స్నేహితులు ఆ కులము వారు అలా రకరకాలుగా వారు ప్రవర్తిల్లుతూ ఉండేవారు ఆ కాలంలో. ఒకనాడు చోళరాజు దగ్గరికి వెళ్ళాడు ఈయన. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ రాజు దగ్గరకు పోయి ఏదైనా పని ఇస్తాడేమో చేసుకుందాం అనిపించి ఆ రాజు చోళరాజు దగ్గరకు వెళ్ళి చూశాడు. రాజు ఎలా ఉన్నాడు ఈయన అంటే, నీల జీమూతాళి నిగ్గులన గజాలు మెరుగు చామని చాయమేనివాణి వజ్రమయంబగు వర కిరీటము బోలే తల శత ఉష్ణీషము దాల్చువాణి కిందామడల సుంపుగేడు కన్నుల వాణి కలిత సూరశ్రీముఖంబు వాణి పరిఘోపమాజాను బాహుయుగ్మము వాణి నవసిత వారవాణంబువాణి రమ్య కటితట పటు కఠారంబువాణి కరధృతోజ్వల ఖేట ఖడ్గముల వాణి నీలనామకు చూచే భూపాలుడనుచూ. ఆ రాజదర్శనాన్ని చేసుకున్నాడు ఈయన. ఎలా ఉన్నాడు ఈయన, రాజుగారు చూశాడు ఈయన్ని. ఆ నల్లని మేఘఛాయ దాంట్లో కాంతి ఉన్నది, ఆ మెరుపు లాంటి కాంతి శరీరానికి సామని ఛాయ. ఒక కిరీటమును ధరించాడు ఆయన, తెల్లని ఉష్ణీషము దాని చుట్టూ కూడా ఆ తెల్లని వస్త్రాన్ని తలగుడ్డలాగా చుట్టుకున్నాడు. అందమైనటువంటి నేత్రములు కలవాడు, మంచి పౌరుషం ఉట్టిపడేటటువంటి ముఖ వర్చస్సు కలవాడు, ఆజానుబాహువులు కలవాడు. అలాగే నవ శత వార వాణము నల్లని కవచమును ధరించాడు ఆయన. ఆ కవచమును ధరించి బొడ్డులో కఠారము కత్తి పెట్టుకున్నాడు ఒక కత్తిని. అలాగే చేతిలో ఖేటము ఖడ్గము, ఒక ఖేటము డాలు ఒక ఖడ్గము చేతిలో ఉన్నాయి. ఇలా నిలబడి ఉన్నాడు, మహాయోధుడులాగా కనిపించాడు ఆ రాజుగారికి. ఆ రాజుకి సాహు అంటూ ఒక జయవాచకం పలికాడు. పలికి
రాజుగారు ఇతని యొక్క ఈ ఆకారాన్ని చూసి అసహాయ సూర్యుడు ఇతడు మనకి చాలా ఉపయోగపడతాడు సుమా అని చెప్పి పరకాలుడని మది భావించి ఇతరులకు ఈయన కాలుని వంటివాడు సుమా, పరులకు శత్రువులకు యమధర్మరాజు వంటివాడు అని భావించి సభలో కూర్చోబెట్టాడు ఆయనకు ఒక సింహాసనం ఇచ్చి. అప్పటి నుంచి ఈయనకి పరకాలుడు అనే పేరు కూడా ప్రసిద్ధమయ్యింది. కుశలమడిగి క్షేమం అడిగాడు, ఏ ఊరయ్యా, ఎక్కడ ఉంటావు, ఏమిటి అసలు సంగతులు అని అంటే అన్నీ చెప్పాడు. ఈయన ఎందుకు వచ్చావు అన్నాడు. అంటే ఏదైనా తమరు ఒక పరగణ ఇస్తే దానిని పాలించుకుంటూ మీకు కప్పం చెల్లిస్తూ ఉంటా, మీకు ఇబ్బంది ఏమి ఉండదు, మొత్తము నేను మీకు చెల్లిస్తాను, అక్కడ నేనేదో పరిపాలన చేసుకుంటూ ఉంటా, నేను వారి దగ్గర ఏదో కప్పం తీసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. అంటే చాలా ఇతడు తగినటువంటి వాడే, అవసరానికి ఇతడు ఉంటే మనకి బలంగా కూడా ఉంటాడు, ఇతర సామంత రాజులు మనమేమి చెయ్యలేరు అని చెప్పి ఆలోచించి మంత్రులతో కూడా అలాగే నీకు ఒక దేశము ఇస్తాను, పరిపాలన చేసుకోవయ్యా అని చెప్పి తిరువాళి తిరునాడు అనే దేశంలో నీవు పరిపాలన చేసుకో, నీకు అది ఇస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. చాలా సంతోషించాడు ఈయన. దానిని పర్మాన రాసి ఇచ్చి ఆ తరువాత కొంత ధనాన్ని, కొన్ని వస్త్రములను, మంచి వస్త్రములను ఇచ్చాడు, గౌరవించాడు. పరకాలుడు అనేటటువంటి పేరు నీకు ప్రసిద్ధి చెందుతూ ఉంటుంది సుమా అని కూడా చెప్పాడు. నీకు బిరుదనామం కూడా ఇస్తూ ఉన్నాను అని చెప్పాడు. అవి తీసుకుని వచ్చాడు ఆయన. వచ్చి చక్కగా పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. ఆ రాజుగారికి కప్పాన్ని తను చెల్లిస్తూ ఉన్నాడు తప్పకుండా. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఆ దేశంలో, తన దేశంలో ఈయన తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఒక చోట ఒక సుందరమైనటువంటి, అంటే అంతకుముందు జరిగినటువంటి సంగతి అన్నమాట. ఈయనకంటే ఈయన తిరుగుతూ ఉండగానే మరొక విషయం అక్కడ జరిగింది. అది ఏమిటి అని అంటే అతని దేశంలోనే ఒక వైద్యుడు ఉండేవాడు. ఆ వైద్యుడు వైద్యం చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు వైద్యుడు కనుక. ఆయన అలా తిరుగుతూ ఉండగా ఒక పెద్ద చెరువు అంచి ప్రవాహము నీరు బాగా ఉన్నది, గాలికి తరంగములు లేస్తూ ఉన్నాయి. కమలములు, కలువలు, హంసలు, కారండవములు, అనేక జలపక్షులు కిలకిలారావములు చేసుకుంటూ ఉన్నాయి. దాని ఒడ్డున పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ సరస్సు ఒడ్డున. ఆ పైన అనేక విధములైనటువంటి పక్షులు కూడా నివాసం ఉన్నాయి. చూడటానికి చాలా మనోహరంగా ఉన్నటువంటిది దివ్య సరస్సు అది. అక్కడికి విలాసంగా వస్తూ ఉంటారు చాలామంది రాజులు వస్తారు, చక్రవర్తులు వస్తారు, అలాగే వేశ్యలు, దేవవేశ్యలు కూడా వస్తూ ఉంటారు అక్కడికి. అటువంటి ఆ ప్రదేశం అది. ఇప్పటికి కూడా ఇలాంటి ప్రదేశాలు చాలా ఉంటాయి. తిరుగుతూ ఉంటారు, ఏవేవో పేర్లు చెబుతూ ఉంటారు. నాకైతే అంతగా తెలియదు, కానీ ఇప్పటికీ కూడా ఇలాంటి ప్రదేశాలు, ఆ నదులు, సరస్సులు, వాటి ఒడ్డున ఈ హోటళ్ళు ఇలాంటివి ఏవేవో కట్టి జనాలు సుఖపడటానికి వివిధ భోగములను లాలసత్వము చేత అక్కడ తిరుగుతూ ఉంటారు. ఏదో అంటుంటారు అలాంటిది, ఒక గొప్ప సరస్సు అక్కడికి కొంతమంది అప్సరసలు వచ్చారు. ఆ అప్సరసలతో పాటుగా ఒక ఆమె కూడా వచ్చింది. ఆమె లక్ష్మీదేవియా అన్నంత దివ్య రూపము ఉన్నది ఆమెకు. ఆమెకు ఏ పేరు పాపం, ఆమెకి పేరు కూడా తెలియదు. వచ్చింది కొంత అమాయకంగా ఉంటుందో ఏమో మరి. వారితో కలిసి అక్కడ జలక్రీడలాడి ఈ సౌందర్యాన్ని చూసి ముగ్ధయైపోయి ఆమె చూస్తూ ఉన్నది.
ఈ లోపల వచ్చిన వాళ్ళు ఆ విలాసంగా వాళ్ళు స్నానాలు చేసుకున్నారు, జలక్రీడలు ఆడారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం ఈ అమ్మాయి నిలబడిపోయి ఉంది అక్కడ చెరువు ఒడ్డున. ఆ వచ్చిన వారు ఎటు వెళ్ళారో తెలియదు, తాను ఎటు వెళ్ళాలో తెలియదు, తన పేరేమిటో కూడా తెలియదు. ఒక ముగ్ధ ఆమె అలా ఉంటే ఆ ఈ విషగ్వరుడు వైద్యుడు, మనం చెప్పుకున్నటువంటి వైద్యుడు అలా తిరుగుతూ తిరుగుతూ ఈ చెరువు ఒడ్డున ఉన్నటువంటి ఈమెను చూశాడు. ఈమెను చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆయన మహాభాగవతుడు, జయగలిగినటువంటి వారు భాగవతులు. అయ్యో పాపము, ఎవరి అమ్మాయి దిక్కు తెలియకుండా ఇక్కడ ఉన్నది అని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి అడిగాడు, అమ్మా నీవు ఎవరివమ్మా, నీ తల్లిదండ్రులు ఎవరు, మీది ఏ ఊరు అంటూ అడిగాడు. పాపం ఆమెకు అసలు ఏమీ తెలియదు, తెలియదు ఏమీ తెలియదు. మాట్లాడటానికి కూడా ఆమెకి మాటలు కూడా రావట్లేదు, విత్తర చూపులు చూస్తూ ఉన్నది. సరే మరి ఏం చేస్తాడు? ఆమె చేతిలో ఒక కుముదము, అంటే తెల్ల కలువ పట్టుకొని ఉన్నది. పట్టుకొని ఉంటే చూసి అమ్మా కుముదవల్లి అని పిలిచాడు. ఆ చేతిలో ఎలాగో ఉంది కనుక, ఓ కుముదవల్లి నీవెవరివమ్మా, ఆ లక్ష్మీదేవివా, లేక సరస్వతివా, అరుంధతివా, లేక పార్వతీదేవివా, ఎవరివమ్మా తల్లి నీవు, నేను తీసుకొని పోతాను రా, నాకు పిల్లలు లేరు అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నీకు తండ్రి లాంటి వాడినమ్మా అని. అంటే ఆమె వచ్చేసింది వెంట, నాన్నగారు నాన్నగారు అంటూ వచ్చేసింది. పాపం తీసుకుని వచ్చాడు, ఆ భార్యకి చూపించాడు. ఇదిగో ఇలా ఒక చెరువు ఒడ్డున ఉన్నది అమ్మాయి కుముదవల్లి, మనము కూతురుగా భావించుదాం. ఎవరో పాపం తెలియదు, ఆమెకి ఎవరో తెలియదు, ఆమె ఎవరి పిల్లో తెలియదు, ఇలా ఉన్నదని చెబితే ఆమె కూడా సంతోషించింది. అయ్యయ్యో ఎవరో ఏమిటండి, దైవమిచ్చిన బిడ్డ, మన బిడ్డ ఈ అమ్మాయి, రామ్మ కుముదవల్లి అంటూ పిలిచి చాలా సంతోషించింది ఆ తల్లి. తమ ఇంట ఉంచుతూ ఉన్నారు. ఆయన వైద్యుడు కనుక చాలామంది వస్తూ ఉంటారు ఆయన దగ్గరకు వైద్యానికి. వచ్చిపోయేటటువంటి వారు చెప్పుకుంటూ ఉన్నారట, ఈయనకి ఇంతకుముందు పిల్లలు లేరు, ఈ అమ్మాయి ఎవరో చాలా అందంగా ఉన్నది అని చెప్పుకుంటూ ఆనోట పడి ఈ నీలుడి దగ్గరకు కూడా వచ్చింది ఆ వార్త. పరకాలుడి దగ్గరికి ఇలా ఒక అమ్మాయి ఉన్నది, ఆయన దగ్గర చక్కని చుక్క సౌందర్య రాశి, ఎంత అని చెప్పటానికి వీల్లేదు సుమా, ఆమె అందము అంటే వింటూ ఉంటేనే కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. అలాంటి దివ్య సౌందర్య రాశిని చూడాలి నేను అని చెప్పి వచ్చాడు. ఆయన వచ్చి అనేక కానుకలు పట్టుకొని వచ్చాడు, పళ్ళు ఫలాలు, రత్నములు అంబరములు కూడా తీసుకుని వచ్చి అవన్నీ కూడా వైద్యుడికి ఇచ్చాడు. వైద్యుడికి ఇచ్చి, ఏమయ్యా నీకు ఇంతకుముందు పిల్లలు లేరు కదా, ఎవరి అమ్మాయి అని అంటే, మరి అసలే తమకి ఇక్కడ ప్రభువుగా చలామణి అయ్యేటటువంటి ఈయన నిజం చెప్పాలి అని చెప్పేశాడు. చెబితే సంతోషించి, మరి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానయ్యా, నాకు ఇయ్యి, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. మరి ఆయన ఏం చేయాలి, ఈయనేమో మరి భయంకరమైనటువంటి వాడు, ఈయనంటే చంపేస్తాడేమో, ఇస్తే ఏం చేస్తాడో తెలియదు అని చెప్పి, మా అమ్మ ఇష్టమైతే అలాగే చేసుకుందు కానీ నేను కాదని అంటలేదు, అంటే పిలిపించు అమ్మాయిని అన్నాడు. పిలిపించాడు, ఆ అమ్మ ఇదిగో ఈయన నిన్ను పెళ్లి చేసుకుంటాడట, చేసుకుంటాడు, ఏ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో, నేను చేసుకుంటాను, నిన్ను సుఖపెడతాను అంటే, ఆ అమ్మాయి అంది, నేను పెళ్లి చేసుకుంటాను కానీ పంచ సంస్కారములు పొందిన వాడిని నేను పెళ్లి చేసుకుంటా, నీవింతవరకు ఏమీ ఒక ఆ స్వరూపము ఒక తిరుమణి లేదు, నీకు ఏ విధమైనటువంటి సంస్కారము లేదు, నేను ఎలా చేసుకుంటాను నిన్ను, నువ్వు పంచ సంస్కారాలు పరుడవై రా, అప్పుడు చేసుకుంటాను అంది. అంటే ఆ ప్రక్క ఊరిలోనే ఒక నంబిగారు ఉన్నాడట, ఈ పంచ సంస్కారాలు చేసేటటువంటి ఆయన. మరి అప్పటికే ఇలాంటి విధానం ఉన్నది, ఆళ్ళవార్ల కాలము నాటికే ఇలా చేసేటటువంటి వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు. అంటే మొన్న చెప్పుకున్నట్లే ఇది కుబ్జ కుమారుడు ఉన్నాడు కదా, అతడు ఈ సాత్వత సంహిత పాంచరాత్ర ఆగమంలో ఈ పంచ సంస్కారాల విధానం అంతా కూడా రాశాడు కనుక అతని పేరు ఉపక్రోషుడు. అతడు రాసినటువంటిది ఉన్నది, లోకంలో అది నడుస్తూనే ఉన్నది.
దాదాపుగా కలియుగం ఆరంభంలో వాళ్ళు వీళ్ళు కనుక ఆ దగ్గరలోనే ఇది జరిగింది. ఆ దేశమంతా కూడా ఇలాంటివి విధానాలు ఉన్నవి కనుక కొందరు ఇలా అప్పటికి ద్వయమంత్రాన్ని మాత్రమే చెబుతూ ఉండేవారు. ఈ ద్వయమంత్రము ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి వెళుతూ ఉండేది. ఎందుకని అంటే దాంట్లో ఓంకారము ఉండేది కాదు. ఆ ఓంకారం లేనందువలన పూర్వకాలం ఓంకారము అని అంటే అది ఒక ద్విజులకు మాత్రమే అర్హత అనేవాళ్ళు, ఉపనయనమైనటువంటి వారికి మాత్రమే ఓంకారమును ఉచ్చరించే అర్హత ఉంటుంది. ఆ ఓంకారము వషట్కారము ఇవి వశీకృతం కావాలి అంటాడు విశ్వామిత్రుడు కూడా. కేవలము ఆయన క్షత్రియుడైనంత మాత్రాన ఆయన ద్విజుడే కదా, ఉపనయనమైన వాళ్ళని ద్విజుడు అంటారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనేటటువంటి ఈ వర్ణములు, ఆ తర్వాత తర్వాత చాలా వర్ణములు, అసలు ఆదిలో అందరికీ కూడా ఇవి ఉండేవట. ఈ జంధ్యములు, ఉపనయనం అంటే జంధ్యం, ఆ ఉపనయనం వేయటము వేదం చెప్పటము పూర్వకాలం అందరూ చదివేవారు. ఆ తరువాత తరువాత ఈ వ్యవసాయాలు ఇవి చేసుకుంటూ వచ్చేటప్పటికీ నాగలి దున్నటానికి అడ్డుపడుతూ ఉంటే తీసేశారు ఇలాంటివి, కొన్ని కొన్ని సంస్కారములు విడిచిపెట్టారు. ఆ తర్వాత నా చిన్నప్పటికీ కూడా పిల్లలకు తోలు జంధ్యములు వేసేవాళ్ళు చిన్నపిల్లలకు. ఆ పురుడు వెళ్ళిన తరువాత మాదిగలు చేసేవాళ్ళు వాటిని, ఆ జంధ్యములను తయారు చేసేవాళ్ళు చర్మకారులు, అవి వేసుకునేవాళ్ళు అందరూ. అలా ఈ ఎక్కువ తక్కువలు అంటూ ఏం పాటించేవారు కాదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హాయిగా బ్రతికేవాళ్ళు. అలా జరిగిపోయేది. ఆ తర్వాత తర్వాత రకరకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. ఈ ఆచార వ్యవహారాలు చాలా వరకు అందరూ పాటించేవాళ్ళు. ఆ ఇల్లు పేడతో అలుక్కోవటము, కళ్ళాపి చల్లుకోవటము, రకరకాలైనటువంటి వస్తువులను తయారు చేసుకోవటము, వృత్తులు అన్నీ చాలా అద్భుతంగా ఉండేది మన దేశము. ఆ మహాత్ములు ఆంగ్లేయులు అడుగుపెట్టారు, సర్వనాశనం చేశారు, సంస్కారములన్నీ పోయినాయి. ఆ తరువాత మన వాళ్ళేం తక్కువ తినలేదు కదా, వీళ్ళు కూడా విదేశాలకు వెళ్ళటం మొదలుపెట్టారు, ధన సంపాదన మొదలయ్యింది. వాళ్ళు ఇటు రావటం, వీళ్ళు అటుపోవటం, అంతర్జాతీయంగా రాకపోకలు విమానాలు అన్నీ పెరిగిపోయినాయి. విపరీతంగా ప్రకృతిని నాశనం అనర్చి చక్కగా రోడ్ల నిర్మాణాలు చేశారు, భవన నిర్మాణాలు చేశారు. అంత కంకరమయమైపోయింది, భూమి ఎక్కడ కూడా కనిపించకుండా పోయింది. రామాయణము ఇప్పుడు వస్తూ ఉన్నది టీవీ, దూరదర్శన్, డిడి నేషనల్లో హిందీలోది వస్తూ ఉన్నది. అందరూ కోరితే కోరిక మీద వేస్తూ ఉన్నాము అన్నారు రామానంద సాగర్. ఆయన చాలా రామాయణాలు పరిశీలన చేసి బాగున్నాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు తీశారు. ఎప్పుడో దాదాపు ఒక 30 సంవత్సరాలకు ఇంకా ముందు తీశారు. అయితే చాలా కథకి అనుకూలంగా ఉన్నవి ఈ మన పూర్వ కథలు, జరిగినవా ఇవన్నీ నిజమేనా అని ఒక ఆలోచన చేస్తూ ఉంటారు మన వాళ్ళు. అసలు అది జరిగిందా లేదా జరగలేదా, కొంత జరిగి ఉండవచ్చు, కొంత కల్పనలు జోడించి ఉండవచ్చు, అంత మాత్రం చేత వచ్చిన నష్టము లేదు. దాంట్లో ఉన్నటువంటి ధర్మాన్ని మాత్రమే మనం చూడాలి. ఏ పాత్రలు ఏ ధర్మాలు ఆచరిస్తూ ఉన్నాయి, ధర్మ సూక్ష్మములు కూడా ఉంటాయి. ఈ ధర్మ సూక్ష్మములు తెలియకపోతే ఆ కనపడేటటువంటి దానిని మన బుద్ధితో చూసినట్లయితే ఏవో పొరపాట్లు ఉన్నట్లుగాను, అధర్మపరులు ఏదో ధర్మాత్ములు అని చెబుతారేంటి వీళ్ళు, రాముడు కూడా అధర్మపరుడే అన్నట్లుగా, పాండవులు కూడా అధర్మపరులే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ సూక్ష్మములు తెలిసినటువంటి వారి చేత తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతావు ఇవన్నీ. అలాగే హాయిగా చూడండి, ఎందుకోసం చెప్తూ ఉన్నాను అని అంటే దాంట్లో ఆ అయోధ్య నగరము పొలిమేర దగ్గర రాముడు ఒక మట్టి తీసుకున్నాడు. తన మాతృభూమి యందు మట్టి మట్టి గడ్డ ఒకటి తీసుకొని దాన్ని వెంట పెట్టుకుని దాన్ని పూజించుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన 14 సంవత్సరములు. చివరిలో కూడా ఈరోజు కూడా చూపించారు, ఆ టీవీలో మనకి కనపడుతూ ఉంటుంది. ఆ మట్టి గడ్డను ఆయన దాన్ని పూజిస్తూనే ఉన్నాడు. ఇంకా యుద్ధరంగంలో కూడా ఒక శిబిరంలో పెట్టుకొని పూజిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మాతృభూమి యందు ఉన్నటువంటి మమకారం అది. అలాగే దేవతలను మనము గౌరవించాలి. దేవతలు అని అంటే ఎక్కడో ఆకాశాల్లో, ఎక్కడో ఎక్కడో అమరలోకంలో ఏదో కనపడుతూ ఉంటారు, వాళ్ళు మాత్రమేనని అనుకోకూడదు.
మనకి की భూమి దేవత అగ్ని దేవుడు వాయు దేవుడు అలాగే ఆకాశం ఒక దేవత ఇవన్నీ దేవతలే వాటికి కూడా జల దేవత వాటికి కూడా మనం నమస్కరించాలి వారిని గౌరవించాలి అలా చేసినట్లయితే ప్రకృతి కూడా మనల్ని అనుగ్రహిస్తుంది ఇప్పటికైనా సరే ఆ కరోనా బాధ నుంచి విడిపడడానికి మనం చేయవలసిన పనులు కూడా ప్రకృతిని గౌరవించాలి స్వచ్ఛమైనటువంటి ప్రకృతి నిర్మాణము ఉండేటట్లు చూసుకోవాలి ఇది ఎలాగో పోతుంది తర్వాత కూడా ఎంతో జాగృతగా ఉండాలి ఆ ప్రాణులను దయ చూపించాలి ఇవన్నీ కూడా చేయాలి అన్నమాట అలా మాతృభూమి యందు మమకారం ఉండాలి దేవతలుగా భావించాలి అలా పూర్వము సంస్కారములు కూడా ఉండేవి అని చెప్పడానికి చెబుతూ ఉన్నా ఆ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటిది నా దృష్టిలో అయితే ఏమీ లేదు ఎవరైనా సరే పరమాత్మని సేవించడానికి అందరూ సమానులని చెప్పడానికి మనకి ఆళ్ళవార్లు కూడా అన్ని కులాలలోనూ కనిపిస్తూ ఉన్నారు వారు కూడా అన్ని కులాల్లో పుట్టారు మరి ఆ మహాత్ములు దివ్యసూరులు మరి వారికి మంచి గర్భములు దొరకవా ఉత్తమమైనటువంటి జాతులలో పుట్టడానికి కానీ ఎలా కాదు పరమాత్మ మనందరిని కూడా కరుణించడానికి అన్ని జాతులయందు అన్ని కులములయందు అన్ని వర్ణములయందు కూడా తన అంశలు అంటే అందరియందు అంతర్యామిగా ఉన్నప్పటికీ ఒక తేజస్సుని ఎక్కువగా ఉంచి దాన్ని అంశావతారము అంటారు ఆ పరమాత్మ అంశం అంటే జ్ఞానము ఎక్కువగా ఉంటుంది వారిలో ఆ జ్ఞానము ఎక్కువగా ఉండటమే అవతారము అని అనటానికి అందుకే మా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహాజ్ఞానులను భగవద్ అవతారమని చెబుతూ ఉంటారు మనం కూడా కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతాం ఏమిటనంటే భగవంతుడే చెప్పాడు అసలు జ్ఞానీతో ఆత్మాయేవో మే మతం జ్ఞానిని నేనే అని నా అభిప్రాయం అయ్యా అంటాడు ఆ భగవద్గీతలో జ్ఞాని అంటే తనను సేవించేవాళ్ళు నలుగురు అని చెప్పాడు కదా ఆర్తుడు బాధలు పోగొట్టమని అడిగేవాడు ఆ తర్వాత అర్ధార్థి కొత్తగా ప్రయోజనాన్ని కోరేవాడు జిజ్ఞాసువు ఏదో తెలివిని ప్రసాదించు నేను ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకునేటట్లుగా నన్ను అనుగ్రహించు అని అడిగేవాడు ఒకడు ఉంటాడు వేదాలు వేదాంగాలు ఇలా చదువుకోవాలి అని మరొక అతను కేవలము పరమాత్మ సర్వమున్నతని దివ్య కళామయము ఈ ప్రపంచమంతా కూడా ఆయన యొక్క ఏకాంశ చేత నిలుస్తూ ఉన్నది అని వాసుదేవ సర్వమితి అంటాడు అంటే తనకి మొత్తము వాసుదేవుడే అని భావన ఈ ప్రపంచం మొత్తం వాసుదేవుడని అంటాం కాదు అది ఎవరైనా అంటారు ఒట్టి మాట అలా కాదు తనకి అంటే తనకి మొత్తము వాసుదేవుడంటే తనకి కష్టమైన తనకి సుఖమైన తల్లి తండ్రి ఆ బంధువు సంపదలు అన్నీ తనకి వాసుదేవుడే సర్వం వాసుదేవుడని భావనతో ప్రహ్లాదునిలాగా ఉండేటటువంటి వాడు అతడు జ్ఞాని అతడిని నేనే అంటాడు ఆయన జ్ఞాని నేనేను అంటాడంటే ఆయన అవతారమనే అలాగే భగవద్ అవతారములు అన్నింటా ఉంటాయి ఆ జ్ఞాన దశతో అందరూ కూడా మహాత్ములే అవుతారు దీన్ని ఒక్కదాన్ని గమనించండి ఎక్కువ తక్కువలనేటటువంటి భావములను విడిచిపెట్టండి ఎవరు చేసేటటువంటి పనులు వారు చేసుకోండి మీకు ఉద్యోగరీత్యా ఇప్పుడు ఏ రకమైనటువంటి ఆంక్షలు లేవు విధింపులు లేవు అందరూ కూడా చదువుకోవచ్చు చదువులు ఆధ్యాత్మికంగా పరమాత్మను సేవించుకోండి ప్రతివారు కూడా ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి దీనికి ఏదో అలా పంచ సంస్కారాలు పొందాలి ఒక గురువుని ఆశ్రయించాలి అవి మంచిదే అలా కాకపోయినా కూడా పూర్వకాలములో అందరూ కూడా అసలు గోడనే దేవుడు అనేవాళ్ళు గోడ దేవుడు అనేవాళ్ళు ఆ గోడకే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ పెడుతూ ఉండేవాళ్ళు పండగలకి పబ్బాలకి కొత్త బట్టలు కుట్టించుకొని వస్తే అక్కడ దండం పెట్టి ధరించుకుంటూ ఉండేవాళ్ళు అలా గోడనే దేవుడు చేసి పూజించారు పూర్వకాలం ఎందుకంటే అప్పటికి పటాలు కానీ ఇలాంటి విగ్రహములు కానీ అందరికీ లభ్యమయ్యేవి కాదు ఈ రోజుల్లో అన్నీ దొరుకుతూ ఉన్నాయి కానీ అందరూ కూడా చక్కగా షోకేసుల్లో పెట్టుకోవటము అలంకారానికి ఆ స్వామిని పెట్టుకుంటారు ఏదో ఆ రాయబారంలో కృష్ణుడు అంటారు ఒక ఆయన్ని ఆ విగ్రహాలు పెట్టుకుంటారు రకరకాల విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటారు పూజలు మాత్రం చెయ్యరు అలా కాదు అలా పెట్టుకున్నా ఇబ్బంది లేదు కానీ పూజలు కూడా చెయ్యాలి ప్రతి వారికి కూడా ఒక దేవునికి ఒక గది ఉంచండి దేవుడి గది పేరుతో ఉంచండి మనకు ఎన్నో గదులు ఉంటున్నాయి కదా ఇల్లు కట్టుకునేటప్పుడు
ఆ దేవుడి గది పేరుతో ఆయన యొక్క మందిరాన్ని నిర్మించుకోండి. ఏదో ఒక విధంగా చాలా గొప్ప మందిరాలు ఉన్నాయి, ఆయనకు ఒక మందిరాన్ని నిర్మించి ఆ దేవుడి గదిలో పెట్టి మీ శక్తి అనుసారంగా ఆ పటములో విగ్రహములు పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఏ విగ్రహం బంగారు విగ్రహమైనా పెట్టుకోవచ్చు, కాకపోతే తను జాగ్రత్తగా కాపాడుకోవాలి. విగ్రహములైతే 9 అంగుళములు మించకూడదు అని అంటారు. ఇంట్లో పెట్టుకునే పూజకు పెట్టుకునేవి 9 అంగుళములకు మించకూడదు. పటములు ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి. చక్కగా ప్రతిరోజు ఆ దేవుడికి స్నానం చేసి కడ్డీ వెలిగించి దీపారాధన చేసి మీరు తినేయన్నీ ఆయనకి సమర్పించండి. రామార్పణం, కృష్ణార్పణం, భగవతార్పణం అనుకోండి. అనేక నామములు పరమాత్మయ ఉన్నాయి. హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ హరే హరే అనుకోండి. ఇప్పుడు ఆ కృష్ణే ముందనాలి అంటున్నారు కొందరు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనమంటున్నారు. ఏదైనా ఒకటే, ఒకటి ముందు ఒకటి వెనక ఏముంది అనేటప్పుడు ఆ ముందు కనపడినట్టు ఉంటుంది, కానీ తర్వాత వెనక ముందు ఏముంది. ఆ పరమాత్మ నామములలో ఏ నామమైనా సరే పరమాత్మదే భక్తితో ఉచ్చరించాలి. అక్కడ హరే అంటే సంబోధనది, ఓ హరి రామా, ఓ రామా కృష్ణ సంబోధన, ఓ కృష్ణ అంటే సంబోధన అంటే ఎదుట మనిషిని మనం పిలిచినట్లుగా, అబ్బాయి అని అబ్బాయిని పిలిచినట్టు, అమ్మాయిని పిలిచినట్లు, అమ్మ అని తల్లిని పిలిచినట్లు, నాన్న అని తండ్రిని పిలిచినట్లే అక్కడది సంబోధన. అది తెలియదు చాలామందికి పాపం. అంటే ఎదురుగానే ఆ హరి, ఆ రాముడు, ఆ కృష్ణుడు ఉన్నట్లు భావన చేయాలి, ఆ రూపం మనకి కనపడాలి. హరి అని అంటే శంఖచక్రాలు చతుర్భుజములతో కనపడాలి ఆయన. అలాగే రామ అంటే కోదండంతో కలపడాలి, కృష్ణ అంటే వెన్నముద్దతో ఆ మురళితో కనపడాలి. అయ్యే ఆయన శంఖచక్రాలతో కనపడకూడదా అని అడిగారు ఒకరు నన్ను ఇది వరకే ధ్యానము చేసేటప్పుడు, అలా చేసుకోకూడదా అని. ఆ ధ్యానాన్ని మొన్నటి చాతుర్మాస్యంలో ఆ పరమహంస పరివ్రాజకాచార్య స్వామి, కాకినాడ దియర్ స్వామి అంటారు, శ్రీమత్ త్రిదండి రంగ రామానుజ దియర్ స్వామి ఆయన. మరి ఏంటో వాడుకలు అలా ఆ పేర్లు పెట్టుకొని వారిని తెలియటం కోసం అనుకుంటూ ఉంటారు. ఆ చిన్నజయ్యర్ స్వామి అని, అలాగే కాకినాడ జయ్యర్ స్వామి అని, అలాగే అహోబల జయ్యర్ స్వామి అని, అష్టాక్షరి జయ్యర్ స్వామి అని అంటూ ఉంటారు. ప్రతి వారికి కూడా రామానుజ అనేటటువంటిది ఒకటి పేర్లు కూడా ఉంటుంది, తెలియటం కోసం అంటూ అనుకుంటూ ఉంటాం. సరే అది ఆ మహాత్ముడు విజయవాడకు వచ్చి దాదాపుగా 65 రోజులు, ఉదయము 7 to 9 వరకు 2 గంటలు వాల్మీకి రామాయణము పారాయణ అందరి చేత చేయించారు ఆయన. ఈ వాల్మీకి రామాయణం సంస్కృత భాషలో ఉన్నది, చాలామంది చేస్తూ ఉంటారు. పారాయణ అతి సామాన్యులకు అర్థం కాదు, చేయటానికి కూడా సాధ్యం కాదు, కానీ చాలా చక్కగా చేయించారు ఆయన. అందరికీ అర్హత ఉన్నది అని చెప్పడానికి వాల్మీకి రామాయణము అందరూ చదవచ్చు. అర్హత అంటే అర్థము చదువు ఉన్నదా లేదా, మనం సంస్కృతం చదివామా అవసరం లేదు, చదవకపోయినా చదవచ్చు అని చూపించారు. అలాగే నాకు మంత్రోపదేశం చేసినటువంటి గురుదేవులు అస్మత్తు ఆచార్యులు, శ్రీమాన్ వెంకటాచలపతి గురుదేవులు, వారు వారి విభవావతారంలో వారు ఉన్నప్పుడు వేంచేసి ఉన్నప్పుడు మొత్తం మీద 300 పైగా పర్యాయములు ఆ వాల్మీకి రామాయణం పారాయణ చేశారు. అలాగే బ్రహ్మర్షి శ్రీ వెంకటదాస స్వామివారు 120 సార్లు పైగా పారాయణ చేశారు అని వారి కథల్లో మనం వింటూ ఉంటాం. ఆ పూర్వ రామాయణం మొత్తం భద్రాచలము వెళ్ళి ఆయన పారాయణ చేశారు. ఒకప్పుడు 4 రోజులకే పూర్తి చేసేసేవారట, అంతటి మహావేగంగా స్పష్టమైన ఉచ్చారణతో చేసేవారు వారు. అటువంటి దివ్య వాల్మీకి రామాయణాన్ని పారాయణ చేయించారు ఆయన ఉదయం 2 గంటలు. ఆ తరువాత 10 to 12 వరకు ధ్యానము చేయించారు, అంటే యోగము. యోగము అంటే మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఏదో శ్వాసని గమనించటమో, లేక నీలో నువ్వు ఏదో నీవెవరో తెలుసుకో, అంటే ఎవరికి వాడు, నేనెవరిని నేనెవరినని తెలుసుకో అంటారు అక్కడ. సరే వాళ్ళందరూ తెలుసుకుంటూ ఉంటారు, తెలుసుకొనియండి కాదనలేదు, కానీ ఇది అలాంటిది కాదు, ఇది ఉపాసన. ఉపాసన అంటే హృదయ కమలమునందు ఆ సర్వేశ్వరుడు మనకి ఉన్నట్లుగా భావన చేయాలి.
నమ్మాళ్ళవార్లు కూడా ఈ యోగమును చెప్పారు ఆయన. ఆ తరువాత ఆ కురహావలప్పన్ దగ్గర యామునాచార్యులు వారు తీసుకుందాము అని చూస్తే అది దొరకలేదు. ఆ తరువాత కథల్లో చెప్పుకుంటాం. ఆ తరువాత భగవద్ రామానుజుల వారు కూడా ఈ యోగాన్ని మనకి నిత్య గ్రంథములో తెలియజేశారు. పరమాత్మ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు. అలాగే ఇంకా ఆళ్ళవార్లు భక్తిసారులు అసలు ఎప్పుడు కూడా ఆ యోగములోనే ఉండేవారు. ఆళ్ళవారు ప్రబంధములలో చాలా చోట్ల ఈ అష్టాంగ యోగము యొక్క వివరణ ఉన్నది. ఆ పరమాత్మను ఎలా దర్శించుకోవాలో చెప్పారు వారు. ఆ యోగాన్ని ఉపనిషత్తుల నుండి, అలాగే భగవంతుని పాటలు, ఎందుకంటే మనస్సు లగ్నం కావాలి, అందుకోసం ఆయన సినిమాలలో ఉన్న పాటలను కూడా త్యాగరాజస్వామి కీర్తనలు, రామదాసు స్వామి వారి కృతులు, రామదాసు స్వామి వారి కీర్తనలు, ఇంకా ఆ కృష్ణలీలా తరంగిణి రాసినటువంటి వారు నారాయణ తీర్థులు వారివి, ఇంకా ఎందరివో అలా సినిమా పాటలతో కూడా చేసుకోవచ్చని చెప్పి అవి కూడా వినిపించారు వారు. మనస్సు లగ్నం కావటమే ప్రధానం. ఏమిటి అని అంటే ఆ సినిమా పాటల్లో ఆ హీరోలో హీరోయిన్లో వారు కనపడకూడదు, ఆ కృష్ణుడు కనపడాలి, అలాగే గోపికలు కనపడాలి, ఆ దృశ్యము మనకి అలా గోచరం కావాలి అని చెప్పి, హృదయమునందు కావాలి అని చెప్పి ఆయన అలా 10 నుంచి 12 వరకు 2 గంటలు చక్కగా చేయించారు, ప్రాక్టీస్ చేయించారు. తర్వాత విధానాన్ని చెప్పారు ఎలా చేయాలో. సాయంకాలము 2 గంటలు మరల వ్యాస భాగవతం పారాయణ చేయిస్తూ లఘువుగా వ్యాఖ్యానాన్ని చెబుతూ ఉండేవారు ఆయన. రామాయణానికి చెప్పారు, దీనికి చెప్పారు, ఇలా చేయించారు. అలా చేయించినప్పుడు నేను కూడా అనారోగ్యంతో చాలా బాధపడుతూ ఉన్న వారి యందు నాకు చాలా భక్తి ఉన్నది. పరమపురుషులు అందరి యందు కూడా, మహానుభావులు ఎందరో అందరి యందు కూడా సేవించవచ్చు. అందరూ భక్తులందరూ కూడా సేవించడానికి అర్హులే. వారి ఆ కాకినాడ కూడా వెళ్ళాను. ఏయో కొన్ని శాస్త్ర విషయాలు కొన్ని చర్చలవి చేసేవారు. ఆ తరువాత నేను అనారోగ్యంతో బాధపడిపోతూ ఉన్నా, విపరీతమైనటువంటి విరేచనములు ఆగకుండా అవుతూ ఉన్నాయి. వారు ముందే ఆహ్వానాన్ని పంపించారు. నిజంగా నేను అతి సామాన్యుడిని, ఒక పేపర్ ఇస్తే చాలు, కానీ ఒక వ్యక్తిని వారు భక్తులను పంపించి, ఆశ్రమవాసులను పంపించి గౌరవంగా పిలిపించారు. నేను వెళ్ళలేకపోయా, రాలేకపోతున్నాను స్వామి అని ఇలా చెబితే ఆయన చెప్పారు, దానికి ఒక మందు ఒక చిట్కా అని చెప్పారు. వెంటనే ఆగిపోయినాయి, వెంటనే వారిని దర్శించాను. వెళ్ళి మీరు మొత్తం రాలేకపోతే కనీసం ఈ ఉపాసనకైనా కనీసం 2 గంటలు రండి అన్నారు ఆయన. అలా వెళ్ళా, కనీసం 2 గంటలు కాదు, మొత్తం 6 గంటలు కూడా నేను వెళ్ళాను, దాంట్లో పాల్గొన్నాను. ఆ స్వామివారి దయకు కూడా నేను పాత్రుడనయ్యాను. ఆ జబ్బు ఎటు ఎగిరిపోయిందో, ఎగిరిపోయింది అప్పుడు. ఆ తరువాత ఆ ధ్యానాన్ని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నా. ఆ తర్వాత ఈ ఉపాసనని, ఇలాంటి దానిని కూడా లోకానికి అందించినటువంటి మహాపురుషులు. అంటే ఎందుకనంటే ఎవరైనా దీనిని చేయవచ్చు అని చెప్పడానికి ఆ భగవంతుడు మనకి ముందు కనపడినట్టు ఉండాలి అంటారు ఆయన. అలాగే మనం కూడా హరే రామ అంటే ఆ రాముడు హరి కనపడాలి, కృష్ణుడు కనపడాలి. అందుకోసం చెప్పాను, ఆ ధ్యానములో మనం ధ్యానం చేస్తే కనపడతాడు స్వామి హృదయ కమలమునందు. ఆయన దయతో కనపడాలి అనేటటువంటి భావన మనకి ఉండాలి. కనిపిస్తే సగుణం అనుకోండి, కనిపించకపోతే నిర్గుణం అనుకోండి అని చెప్పారు స్వామి. నిర్గుణం అంటే ఏ రూపము ఉండదు కదా, అంతా పరమాత్మే. ఆయన కూడా చెప్పాడు ఆ మాట, మయాతతమిదం సర్వం జగత్తు అవ్యక్తమూర్తినా అన్నాడు. నేను వ్యక్తము కాని రూపముతో మొత్తం అంతా వ్యాపించి ఉన్నానయ్యా అని చెప్పాడు భగవంతుడు. అసలు ఎక్కడా కూడా కించిత్తు కూడా భగవానుడు లేనిదంటూ ఏదీ లేదు. ఏది, ఒక రాయి కానీ, ఒక పుల్ల కానీ, ఒక అణువు కానీ, ఒక పరమాణువు కానీ ఏదీ లేదు. చక్కగా పోతన గారు కూడా చెబుతారు, హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పని లేదు, ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశ పావన వింటే ఆ సుఖమహర్షి చెబుతాడు, సుఖమహర్షి చెప్పాడని సూత మహర్షి చెబుతాడు, ఆ వ్యాసుడు చెప్పాడని ఈ పద్యాన్ని తెలుగులో పోతన గారు రాశారు, ఎందరో పెద్దలు. భగవానుడు కూడా గీతలో అలా చెప్పాడు, మొత్తము నేను సర్వవ్యాపి, నేను లేనిదంటూ లేదు అన్నాడు ఆయన. ఆయన లేనిది ఏదన్నా ఉందా అంటే అవ్యాప్తి అనే దోషం వచ్చి భగవానుడు ఆయన సర్వవ్యాపి అవడు. కనుక దయచేసి ఇది ఒక్కటి తెలుసుకోండి, అంతా భగవన్మయం ఈ ప్రపంచం అంతా కూడా. కనుక అంతా రామమయం అన్నారు రామదాసు గారు. ఆ భగవానుడిని మనకి రూపం కనపడలేదు అనుకోండి, కనపడదు నిజంగా, అంత తొందర అది ఏమన్నా సర్వేశ్వరుడు కరుణించేటటువంటి వాడా, తొందరగా వచ్చేస్తాడా? అది మన మనస్సును బట్టి ఉంటుంది. ఆయన మీద లగ్నమైతే ఆయన కనపడతాడు, ఎక్కడో కాదు లోపలే ఉంటుంది. దాన్ని ధర్మభూత జ్ఞానము అంటారు. అది మనకి చక్కగా చూపిస్తుంది. ఇది తెలుసుకోవాలి, గురువుగారి దగ్గర తెలుసుకుంటే తెలిసేటటువంటి విషయాలు ఇవి. లేకపోయినా కూడా అంతా పరమాత్మే కనుక నిర్గుణ స్వరూపుడైన పరమాత్మ అనుకోండి అన్నారు ఆయన. అలాగే మనం ఎందుకు వచ్చాము ఇంత దూరం అంటే, ఎక్కడికి వెళ్ళినా మొదటికి వస్తాము. ఆ పరమాత్మ యొక్క ఆ ఇంట్లో ఒక గది ఇవ్వండి, ఆయనకు ఒక మందిరము ఇలా నిర్మాణం చేసి దాంట్లో స్వరూపము ఆయన రూపములను పెట్టుకుని ఇలా చెయ్యండి అని చెప్పుకుంటూ వచ్చాం. ఒకవేళ గది లేకపోతే కనీసం ఒక చిన్న గోడలోనైనా ఒక మందిరంలాగా ఉండటానికి ఏర్పాటు చేసుకోండి. ఎన్ని కట్టుకోవట్లేదు, మనం ఇంట్లో మనం ఉండేది ఒక్క గదైనా సరే దాన్ని పెట్టుకోండి. అలా పరమాత్మని ప్రతిరోజు కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే, ఉదయం వీలైతే ఉదయం, సాయంకాలం పనులు చేసుకుంటాం, మాకు కుదరదంటే సాయంత్రం, రోజు ఎప్పుడో ఒకప్పుడు స్నానం చేస్తారు కదా, స్నానం చేయకుండా ఉండరు కదా. ఆ స్నానం చేసి ఒక కడ్డీ వెలిగించుకొని ఆ దీపారాధన చేసి పండు ఫలము పెట్టుకొని ఆ పత్రం పుష్పం అన్నాడు కదా ఆయన, హాయిగా సమర్పించుకోండి. స్నానం చేయకపోయినా ఒక దండం పెట్టుకోండి, ఆయనకి చెప్పండి. ఏదైనా కష్టమో సుఖమో ఆ ఇంట్లో ఉన్న మూర్తికి చెప్పండి. గబగబా ఫోన్ చేసి ఎవరికో చెబుతాం మనము, ఏదైనా ఉద్యోగం వచ్చినా లేదు వ్యాపారంలో లాభాలు వచ్చినా నేను ఇంతటి వాణ్ణి, ఇదిగో నేను సాధించాను అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా నష్టమై వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి ఫోన్లు చేసి చెబుతాం, దేవుడు కరుణించలేదయ్యా, నాకు దైవం అనుగ్రహించలా, పంట లేదు, లేదు ఉద్యోగం రాలేదు, ఇంకా ఇంత చదివినా ఇన్నేళ్ళు పెళ్ళై ఇన్నేళ్ళైనా పిల్లలు పుట్టలేదు, వీటికేమో దైవం అనుగ్రహించలేదు అంటాం మనం. చూడండి, ఏదైనా ధనలాభం వచ్చినా లేదు ఉద్యోగాలు వచ్చినా వ్యాపార లాభాలు వచ్చినా మన తెలివి అంటాం. చూడండి మనం ఎంత తెలివి గలవాళ్ళమో, ఒక్కసారి మనని గురించి మన ఆలోచన చేసుకోండి. మనం దేవుడిని ఎలా భావిస్తున్నామో చూడండి. లాభం వస్తే మన తెలివి, లేకపోతే మనకేదైనా నష్టం వస్తే దేవుడు కరుణించలా, లేదు వాడు చెడగొట్టాడు వీడు చెడగొట్టాడు, ఇలా ఉంటుంది మన తెలివి. అలా కాదు, ఆ పరమాత్మ అలా లోపల ఆ ఇంట్లో ఉన్నవాడికే కాక హృదయంలో ఉంటాడు. వాడికి కూడా చెప్పుకోండి, అడుగడుగునా కూడా అడుగు బయటకు పెడితే ఆ లోపల ఉంటే ఎప్పుడూ పరమాత్మను ధ్యానించుకోండి. అడుగు బయటకు పెడితే నా సంగతి చెబుతూ ఉన్నా మీరు అతిశయోక్తి అనుకోండి, నేనేదో గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోండి, అనుకుంటే అనుకోండి, నాకేమి ఎవరేమన్నా నాకేమి కొరత, ఆ స్వామిని నేను ఆశ్రయించి ఉన్నాను. ఆ సర్వేశ్వరుడు నా హృదయ కమలమునందు దర్శనమిచ్చాడు, ఆ స్వామివారు చెప్పినటువంటి ఉపాసన ద్వారా యోగము ద్వారా నేను దర్శించుకున్నాను. ఏదైనా పని మీద అడుగు బయటకు పెడుతూ ఉంటే సీతమ్మ ఆంజనేయ స్వామికి చెప్పింది ఒక శ్లోకము, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్రమాస్థాయ దుఃఖక్షయ కరోభవా అన్నదామి. హనుమా నీవే చేయాలయ్యా, ఆ రామునికి చెప్పు, ఆ రాముడికి చెప్పి ఈ నీవే చెయ్యించు, నువ్వే ప్రయత్నం చెయ్యించు, హరిసత్తమా నీవే చేయాలి. అందుకే స్వామి రాముని ఆశ్రయించిన వారికి లౌకికమైన కోరికలు తీర్చాలి అని అంటే ఆంజనేయ స్వామి తీర్చాలి అని ఇలా భావన చేసి ఆ వెంకటదాస స్వామి వారు కూడా చెప్పారు వారి ప్రబంధములలో ఒక పద్యం. నేను రోజు ప్రార్థన చేస్తూ ఉన్నా, మీరు కూడా చేసుకోండి, మీకు కూడా దొరుకుతుంది. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతుందన్నారు ఆయన.
ఆ మారుతిని కొలవండి, ఆయనే ఇస్తాడు. అలా అడుగు బయటకు పెడితే అప్రయత్నంగా నాకు వచ్చేస్తూ ఉంటుంది ఈ శ్లోకం. నేనేం ప్రయత్నం చేసి అనాలి అని అనిపించదు. చాలామంది ఉన్నారు ధ్యానం చేసేటటువంటి వాళ్ళు, చాలామంది ఉన్నారు ఆంజనేయ స్వామిని అన్నింటి యందు ధ్యానం చేసేవాళ్ళు. నేను ఒక్కడిని కాదండి, వందలు వేల మంది ఉన్నారు. నాకు పరిచయమైన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇలా ఆ భగవంతుడిని సేవించడం మరిచిపోకండి. ఏదో ఒక రూపంలో భగవంతుడు ఉంటాడు మనకి. అంతా భగవంతుడే, అన్ని రూపాలు, కానీ అన్ని రూపాలు చూడలేం. చాలామంది అనుకుంటారు పాపం తెలివని, అన్ని రూపాలు భగవంతుడివే కనుక ఆయనకి ఏ రూపము లేదంటారు. అలా కాదు, అన్ని రూపాలు ఆయనే కనుక అన్ని రూపాలు ఆయనే, ఏ రూపంలో ఉన్నా ఆయనే అనుకోవాలి. అలాగే అన్ని నామాలు ఆయనయే కనుక ఆయనకి ఏ నామము లేదండి అంటారు. అది ఆ తెలివి ఏంటి అసలు? అన్ని నామాలు ఆయనయే కనుక ఏ నామమైనా ఆయనదేననే భావన కలగాలి, ఏ రూపమైనా ఆయనదేననే భావన కలగాలి. ప్రహ్లాదుడు అదే చెప్పాడు, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మీరు మేమను మతి భ్రమణం గున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి. సర్వము కూడా విష్ణు కళామయమయ్యా. ఇది ఒక అంశ అంశ ఏకాంశేన స్థితో జగత్తని భగవానుడు అన్నాడు. భక్తులు అన్నారు, కశ్యాయుతాయుత శతైక కలాంశ కాంశే విశ్వం విచిత్ర చిదచిత్ ప్రవిభాగ వృత్తం అన్నారు భగవద్యామున మునులు స్తోత్రరత్నంలో. అయుత అయుత కోట్ల కోట్ల అంశలలో ఎక్కడో ఒక లవలేశమైన సంకల్పం చేత ఈ ప్రపంచం మొత్తం సృష్టి స్థితి లయములు జరిగిపోతూ ఉన్నాయి అన్నాడు ఆయన. అలా అంతా భగవత్ స్వరూపం అనే భావన రావాలి. కానీ ఆయనకి రూపం లేదు, ఆయనకి గుణములు లేవు, ఆయన నిర్గుణుడు నిరంజనుడు ఏదో ఎలా అనుకుంటే ఎలా? అంతా పరమాత్మ స్వరూపం అని భావన చెయ్యండి. దయచేసి అలా భావించినట్లయితే అందరు ఎందు కూడా మనకి మంచి భావం కలుగుతుంది. ఆ కులాలు కనిపించవు, మతాలు కనిపించవు, ద్వేషాలు కనిపించవు, శత్రువే ఉండడు. ఇదంతా కూడా ఈ భావన చెయ్యండి, ఇక ముందు కూడా చెయ్యండి, అందరి చేత చెయ్యించండి. ఎందుకోసమంటే ఏదో ఆ కథలే చెప్పుకొని ఏనాడు జరిగిపోయినటువంటివి. వినటము శ్రవణం భక్తికి మంచిదే. స్మరణము చెయ్యాలి, కీర్తనము చెయ్యాలి, వందనం చెయ్యాలి, అర్చన చెయ్యాలి, భావన చెయ్యాలి, ఆత్మసమర్పణ కూడా చేయాలి. ఇక్కడే ఆగిపోకూడదు, ఆచరణలో కూడా పెట్టాలి. దివ్య చరిత్రలు వింటూ ఉన్నాం, అందుకే నేను ఇంతసేపు చెబుతూ ఉన్నాను. కనీసం మారండి ఇలాంటి మార్పుకి. ఇంతకు ముందు మారినటువంటి వాళ్ళు సంతోషంతో నన్ను ఆశీర్వదించండి. మారని వాళ్ళు మారి ఇప్పటికైనా మేము కూడా మారామయ్యా అని చెప్పి ఒక మాట మీరు అనుకోండి, నాకు చెప్పకపోయినా ఏం బాధ లేదు. అలా చెబితే విన్నాం, ఇలా చేసుకున్నాం, చెయ్యండి, ఏమీ బాధ లేదు, చెయ్యండి. హాయిగా పరమాత్మని సేవించండి, ఏ రకంగానైనా సేవించండి. అందరమి కూడా ఆయనకు బిడ్డలమే. సరే, ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే, ఆ పరకాలుడు ఆ ప్రక్క ఊరికి వెళ్ళి ఒక నంబిగారి దగ్గర పంచ సంస్కారాలు ఆయన అయ్యాడు అని చెప్పుకున్నాం. తప్తం చేసినటువంటి శంఖ చక్రములు వేశారు, అదే మంత్రాన్ని చెప్పాడు. ఆయన వచ్చాడు ఈ భిషగ్వరుడు దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని అంతా ఇక్కడ చెప్పాడు. ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు ధరించాడట, ఆ అర్ధపంచక జ్ఞానము కలిగిన వాడయ్యాడు, ఆకారత్రయము కలిగిన వాడయ్యాడు. ఆయనని అప్పుడు ఆమె అన్నది, ఆ కుముదవల్లి, ఇలా వస్తే ఏమయ్యా ఇప్పటితో అయిపోలేదు సుమా, తదీయ ఆరాధన, భక్తులకి ఆరాధన చేయాలి, భోజనాలు పెట్టాలి సుమా. ప్రతిరోజు 1008 మందికి కనీసం తగ్గకుండా పెట్టాలి. ఎంతమంది వస్తే అంతమందికి పెట్టాలి, ఇంకా ఎక్కువ వచ్చినా సరే పెట్టాల్సిందే. ఇలా సంవత్సర కాలం చేసేటట్లయితే నేను నీతో కాపురం చేస్తా, పెళ్లి చేసుకుంటా, సంవత్సర కాలం చేయి, కాపురం చేస్తా అని ప్రతిజ్ఞ చేయించి ఆమె పెళ్లి చేసుకుంది ఆయన్ని. అలా వివాహం చేసుకున్నారు. ఆయన్ని తీసుకొని ఆమెను తీసుకొని ఆ కుముదవల్లిని వెంట పెట్టుకుని వచ్చాడు ఈయన. భగవద్ ఆరాధన, ఆ తదీయ ఆరాధన ఉన్నదే చేస్తూ ఉన్నారు. అలా ప్రతిరోజు కూడా
భాగవతులకు తదీయ ఆరాధన చేస్తూ ఉన్నారు. వైష్ణవులకు, శ్రీ వైష్ణవులకు, భాగవతులకు మనం ఏ రూపంలో ఎలా ఏ పేర్లతో పిలుచుకున్నా చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నారు. ఆ భోజనములు ఎలా పెడుతూ ఉన్నారు అని అంటే, మంచి శాల్యన్నములు, అంచిత ముద్గ సూపములు, హయ్యంగ వీనములు, మేలి కూరగాయలను, జిగురులొప్పు పచ్చళ్ళు, పొడి చారు, పలుచని పులి, మరీచి సొరబి, హింగు జీర శోభితమగు పులి, చారు మోదకములు, షాడబములు, వడలు, అతి రసములు, గుడ పాయసాన్నములు, లవణ విశ్వ ఏలాది లలిత దధియు వలసినట్లు సమర్పించి వైష్ణవులకు పుష్పచందన తాంబూలములను సంగి పాదతీర్థములను గ్రో ప్రాజ్ఞుడనుచు వాది భీకర గురుడనే మోదమలరా. రోజు ఇలా పెడుతూ ఉన్నారట. మంచి శాలి అన్నము, వరి అన్నం పెడుతూ ఉన్నారు. ఆ తర్వాత ముద్గ సూపములు, పప్పులు, పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు పప్పులు, హయ్యంగ వీనములు, మంచి వెన్న, పాలు, పెరుగు, మేలి కూరగాయలు, మంచి కూరగాయలు, జిగురులొప్పు పచ్చళ్ళు, జిగురులు నూనెలతో, మంచి నూనెలతో తిరగమూతలు వేసి పచ్చళ్ళు పొడులు చేస్తూ ఉన్నారు. కారపొడులు రకరకాలుగా, కందిపొడులు, పప్పుపొడులు, కారపొడులు, చారులు పెడుతూ ఉన్నారు. ఘుమ ఘుమ వాసనలు వచ్చేటటువంటివి, పలుసని పులి, పలసగా ఉండేటటువంటి పులుసులు. ఆ తరువాత మరీచి, సురభి, హింగు, జీర, మిరియాలు, ఇంగువ, తరువాత జీలకర్ర, ఇలాంటివి ఘుమఘుమ వాసనలు వచ్చేటటువంటి వాటితో పులుసులు పెడుతూ ఉన్నారు. మోదకములు, షాడబములు చక్కగా పిండి వంటలు పెడుతూ ఉన్నారు. లడ్లు, బెల్లపు లడ్లు, అరిసెలు, వడలు, అతిరసములు, ఎన్ని రకాలు పిండి వంటలు ఉంటాయో అన్నీ చేయించి అందరినీ పిలిపించాడు. ఆయన తన దేశమునందు వంటలు చేసేవాళ్ళు అందరూ వచ్చేసారు. అందరికీ కబురు చేస్తే మొత్తం పరిగెత్తుకు వచ్చేసారు. లేకపోతే ఊరుకోడు కదా. భయంతో చేస్తూ ఉన్నారు అందరూ కూడా. అలా భయముతో చేరి భక్తి మారిపోతూ ఉంది వాళ్ళందరికీ. ఆ వంట చేసేవాళ్ళందరూ కూడా ఊర్ధ్వపుండ్రములు ధరించి చక్కగా ఆయన దగ్గరే ఉపదేశములను పొంది రామనామాన్ని, భగవంతుడి యొక్క దివ్య గాథలని చెప్పుకుంటూ పాడుకుంటూ వారికి తెలిసిన రీతిలో ఇలా వంటలు చేస్తూ గోవింద నామస్మరణ చేస్తూ, భోజనకాలే గోవింద అంటారు కదా, గోవింద నామస్మరణలు చేస్తూ హాయిగా పెడుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు. మరి సంవత్సర కాలం కదా, మనకేదో 4 రోజులే లేదా 1 నెల రోజులో, 50 రోజులో కదలకుండా ఇంట్లో ఉండటానికి బాధపడిపోతూ ఉన్నాం. హాయిగా అలాంటి భోజనములు వచ్చినట్లుగా భావన చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి కూడా ఇంట్లో ఏది ఉంటే అదే ఆయన పరకాలుడు ఉన్నారే తిరుమంగయాళ్ళ వారు పెట్టే భోజనం అనుకుందాం. ఏమండి భావన చేస్తే వస్తుందా అని అంటే, భావన చేస్తే వస్తుందండి. పూర్వము ఒక ఆయన ఉండేవాడట, దాదాపుగా బ్రాహ్మణ్యంలో భోక్తలు, తిథులు అంటే తద్దినములు, అప్పుడు భోక్తలుగా పిలుస్తూ ఉండేవాళ్ళు. అన్నీ వడ్డిస్తారు, అనేక రకములైనటువంటివి ఉండాలి ఆ రోజు. అంటే పితృదేవతలుగానే భావించి ఆ స్థానములో పితృదేవస్థానము, విష్ణు స్థానము, విశ్వే దేవస్థానము, ఏయో ఆ స్థానముల్లో కూర్చోబెట్టి భోక్తలను పిలిచి పెడుతూ ఉంటారు, భోజనములు పెడుతూ ఉంటారు. దానికి భోక్తలుగా పిలుస్తారు. అలా ఈయన ఎక్కడ పిలిచినా వెళ్ళేవాడు పాపం. ఆ భోక్తలు దొరకక కూడా బాధపడుతూ ఉంటారు చాలామంది. సరే, ఆ భోక్తలుగా ఈయన్ని భోక్తగా పిలుస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాడు కనుక అందరూ పిలిచేవారు. హాయిగా తింటూ ఉండేవాడు ఆయన. ఒక సాయంకాలం ముందే చెప్పాలి ఆయనకి, ముందు రోజు వచ్చారు అమ్మా మీ ఆయన లేరా అంటే, వస్తారండి రాత్రికే వస్తారు, ఏదో పని మీద బయటికి వెళ్ళారని చెప్పింది ఆమె. చెప్పమ్మా రేపు పలానా వారింట్లో భోక్త చెప్పమన్నారు అని. సరేనా అన్నది పాప మా తల్లి మర్చిపోయింది. ఆ రాత్రి చెప్పలా, ప్రొద్దునే
లేచిన తర్వాత చెప్పండి, ఏమండి ఫలానా వారింట్లో భోక్తగా రమ్మని చెప్పారండి అంటే, ఇప్పుడంటే చెప్పేది తప్పుడు ఉండాలి. పళ్ళు పటపట పటపట కొరుకుతూ చెంప చెళ్ళు అనేటట్టు కొట్టాడు. పాపం కళ్ళు తిరిగిపోయినాయి ఆ తల్లికి. ఇదేమిటయ్యా, ఇంకా టైం ఏమైంది, ఇంకా అవ్వలేదు కదా, ఎప్పుడు అపరాహ్నానికి అక్కడ మరి భోజనము, ఇప్పుడు ఏమైంది అని అంటే, ఓసి పిచ్చిముఖమా, అప్పుడు మాత్రమే అనుకుంటున్నావా నేను తినేది, రాత్రి నుంచి భావన చేసుకుంటూ ఉంటా, ఇదిగో ఇక్కడ పెడతారు, ఇక్కడ గారెలు పెడతారు, ఇటు ప్రక్క బూరెలు పెడతారు, లడ్లు పెడతారు, పూర్ణాలు పెడతారు, ఇవన్నీ నేను రాత్రి నుంచి తింటానే ఉంటానే పిచ్చిముఖమా, అప్పుడే అనుకున్నావా, అలా భావన చేసుకుంటూ తింటాడంట ఆయన. మరి చూడండి, భావనతో తినేస్తూ ఉన్నాడు. ఆ భావన చేసినంత మాత్రాన వస్తుందా అంటే, మరొక మహాపురుషుడు ఉన్నాడట. ఏది ఊరికే కూర్చున్నారు ఒక నలుగురు. అలా కూర్చుని ఏయో మాటలు చెప్పుకుంటే పాప ఈయన కళ్ళు మూసేసుకున్నాడు. కళ్ళు మూసేసుకుని అబ్బా అన్నాడు. ఏమైందా అంటే, ఏం లేదు, మిరపకాయ బజ్జీ తింటున్నాను, అక్కడ భోజనం పెడుతుంటే ఆ భోజనానికి వెళ్ళాను, మిరపకాయ బజ్జీ, ఆ మిరపకాయ మంచి కారంగా ఉంది, నషళానికి అంటింది అన్నాడంట. చూస్తే అక్కడ ఏమీ లేదు. ఆ పక్కన ఆయన ఉన్నాడంట, ఓర్ని దుంపదేగా, ఆ పక్కనే ఉంది కదరా, జిలేబీ పెట్టేసుకో గబగబా, పెట్టుకో లోపల తీపి, నీ మంట తగ్గిపోద్దంటే నిజమే గుర్తు చేసావని ఇప్పుడు తగ్గిపోయింది అన్నాడు. అక్కడ జిలేబీ లేదు, అక్కడ ఆ పచ్చిమిరపకాయ కారములు, అక్కడ పచ్చిమిరపకాయ బజ్జీలు లేవు, ఏవీ లేవు. ఎంతకంటే విచిత్రం మరొకటి ఉన్నది. దుక్కి దున్నుతూ ఉన్నారట రైతులు, పొలంలో దుక్కి దున్నుతారు. పూర్వం రైతులు ఇద్దరు ముగ్గురు కలిసి ఈ నాగళ్ళు కట్టుకొని ఒకరిదైన తర్వాత ఒకరిది ఒకే చోట దున్నుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కొండ్ర అంటారు. ఒకటి కొంచెం దూరంగా వెళ్ళి అలా తిరిగి వస్తూ ఉంటారు, దాన్ని కొండ్ర అంటారు. ఆ కొండ్ర వేయటానికి వెళ్ళాడు ఒక ఆయన, వెళ్ళి అట్లా ఆగిపోయిందట. ఈ కొండ్ర వేసేవాడు ఆగిపోయాడు. వెనక వచ్చినటువంటి వాడు వచ్చేసి వీడి దగ్గరకు వచ్చి అమూలుగారితో పొడిచాడు, ఏరా ఏహ కదలవేంటి ఇంకానని, ఎవరిని దుంపదేగ ఆగరా, ఇప్పుడే మా అత్తారింటికి వెళ్ళా, కొత్తగా పెళ్ళయిందంట పాపం ఆయనకి. ఏది ఆ నాగలి దున్నుతూ దున్నుతూ కొండలోనే ఆపేశాడు. అప్పుడే ఆవిడ కల ఒక కళ్ళు మూసుకోవడంలో కల అత్తగారింటికి వెళ్ళటము, సాక్షిగా గారెలు పెట్టారట, ఆకు నిండా గారెలు పెట్టారు. ఆ గారెలు అలా తీసి తుంచి నోట్లో పెట్టబోతూ ఉండగా పొడిచావేరా, ఒక్క ముక్కన్నా తినిచ్చామంటరా నీ దుంప తెగ అన్నాడట. చూడండి, దుక్కి దున్నుతూ కొండ్ర తిరిగి వచ్చే లోపు ఇలా అనుకున్నాడు. భావన కదా ఇది. అంతేనా, ఇంకెంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, మహాపురుషులు చాలామంది ఉంటారు. ఇప్పటి భావనలు అబ్బబ్బబ్బో, ఆ సినిమాలు చూసి ఇంకా రకరకాలైనవన్నీ చూసి ఆ స్త్రీ పాత్రల్లో చేరిపోతారు కొందరు, పురుష పాత్రల్లో చేరిపోతారు కొందరు. ఈ కావ్యాలు, నాటకాలు, అలంకారాలు అన్నీ కూడా ఈ భావనలతోనే పోతారండి. ఆటిల్లోకి వెళ్ళిపోయి, ఆ భావనల్లోకి వెళ్ళిపోయి వీళ్ళే అక్కడేదో అంటారు కదా, ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు అనుకుంటారు. అలాంటిది మన మనసు ఏమి సామాన్యమైనది కాదండి. భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి నిలవదు. భగవంతుడి గాథలు, భక్తుల గాథలు విందామంటే పొరపాటును కూడా ఇక్కడ ఉండదు. అది ఎప్పుడు పోతుందో మనకు అసలు తెలియదు. మనకేం చెప్పిపోతుంది, అది చెప్పకుండా పోతుంది. ఎప్పుడో పోయిన తర్వాత గుర్తొస్తే, అయ్యో ఇదేంటి నేను ఎక్కడున్నానని అప్పుడు అనుకుంటారు. దాన్ని స్వాధీనం చేసుకోవాలి, దాన్ని మచ్చిక చేసుకోవాలి, రుచి కల్పించాలి. శనై శనైహి ఉపరమేత్ అంటాడు పరమాత్మ. మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీసుకోవయ్యా మనసుని, మంచి చేసుకో, మచ్చిక చేసుకో అన్నాడు ఆయన. ముళ్ళ మీద వస్త్రము ఆరేసినటువంటిది చిరగకుండా తీసుకున్నట్లుగా తీసుకోవాలట. అలా పైకి లేపి తీసుకోవాలి, ఇలా లాగితే చిరిగిపోతుంది. అందుకే నమ్మాళ్ళ వారు కూడా ఓ నా మనసా అంటూ మనస్సుకి చెబుతాడు ఆయన. చూడరాడి తొడి తజు యజున్మన ఎన్మననే అంటాడు ఆయన. ఆ పరమాత్మ ఆ దుఃఖములను హరించేటటువంటి ప్రకాశవంతమైన పాదములు కలిగినటువంటి వాడు సుమా, ఆయన పాదములు ఆశ్రయించు అన్నాడు. అదే నేను దారిలో చూసుకొని దానినే గ్రహించి నా మనసుకు నేను చెప్పుకుంటున్నట్లుగా వినిపిస్తూ ఉన్నా. నేను నా మనసుకే చెప్పుకుంటూ ఉన్నా. మరి మనసును బ్రతిమాలుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. చేసుకుంటే అన్ని విషయాలకి వస్తుంది. దీనితోనే సాధించారు అందరూ కూడా. ఏదో చెప్పుకుంటారు లోకమంతా రకరకాలైనవి. మనస్సుని ఏదో
అమనస్కం చేయండి అంటారు. అది అసాధ్యమైనటువంటి విషయము. మరి అనేవాళ్ళకి సాధ్యమవుతుందేమో నాకైతే తెలియదు. పరమాత్మ కూడా చెప్పాడు అది అసాధ్యము అని చెప్పి. దాన్ని ఎవడు కూడా అమనస్కం చేయలేరు. మనసుని స్వాధీనం చేసుకోవాలి, బ్రతిమాలి తీసుకోవాలి. విష్ణు పురాణంలో పరాశర మహర్షి చెప్పాడు, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ అన్నాడు ఆయన. ఏమీ లేదయ్యా, నీకు ఎవరూ కారణం కాదు. ఎవరో మేము చెప్పామంటారు చాలామంది, మా వల్ల వాడు పైకి వచ్చాడు, మా వల్ల ఈడు పైకి వచ్చాడు అంటారు. మరి ఆడు కిందకి వెళ్తే మా వలన నశించాడని పొరపాటును కూడా అనరు. ఏ మేము చేసినందువలన పాపము ఆడికి ఈ గతి పట్టిందని పొరపాటును కూడా అనరు. ఏ కొంచెమైనా గొప్పాడైపోతే మా వల్లనే వచ్చింది, మేం చెబితేనే వచ్చింది అని ఊరికే భుజాలు ఎగరేసుకుంటారు. కానీ అలా కాదు, మనస్సే కారణము అన్నాడు పరాశర మహర్షి. నీ ఎవ్వడికైనా సరే వాడి మనసే కారణం. అంటే ఆ మనసే వీడి పాపానుసారమో పుణ్యానుసారమో వీడిని నడిపిస్తూ ఉంటుంది. అది వీడు కూడా మనస్సుని బ్రతిమాలుకుని తెచ్చుకుంటే ఎన్ని కష్టములు పడినప్పటికీ, ఎంతమంది ఎన్ని అవమానములు పడినప్పటికీ, ఎవరు ఎన్ని అనుకున్నప్పటికీ కూడా సాధించి తీరతాడు, నిలబడతాడు. కనుక ఆ మనస్సుని నీవు సంగము ఈ శబ్ద స్పర్శ రూప రసములతో ఇంద్రియములను వీటిని నువ్వు తగిలించవా, విషయాసంగివైపోతావు, దాంట్లోనే పడిపోతావు. కానీ మనస్సుని పరమాత్మ యందు చేర్చవా, ఆ పరమాత్మ సాన్నిధ్యానికి పోతావు. అందుకే భగవానుడు కూడా గీతలో చెబుతూ ఉంటాడు, నీ మనస్సును నాకు అర్పించవయ్యా, మన్ మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు, మామేవ యేష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అన్నాడు ఆయన. భగవద్గీత చివరిలో చెబుతాడు, నీకు ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉన్న అర్జున, నాకు ఆ మనస్సు నాకు అర్పించు చాలు, నువ్వు నాకు ఏమీ అవసరంలా. ఆయనకేదో కొండంత పత్రి తీసుకొచ్చి పూజ చేయాలనుకుంటారేమో, ఏమీ అవసరం లేదు, ఒక్క మనస్సును అర్పించమన్నాడు ఆయన. అది ఇష్టముతో బలవంతంగా కాదు, అలా అర్పించినప్పుడు మనస్సును నీవు ఎప్పుడు అర్పించావో అప్పుడు నాకు భక్తుడు అయిపోతావు, అన్నీ నాకే అర్పించేస్తూ ఉంటావు. కనుక ఇలా చేసినట్లయితే నన్నే పొందుతావు. ఆ మనోభావంతోనే కదా నన్నే పొందుతావయ్యా. అదిగో అప్పుడు పరమాత్మని పొందినప్పుడు మాత్రమే ఈ మనసు పోతుందండి. పరమాత్మని పొందనంత వరకు ఈ మనసు పోదు. అంటే పరమాత్మని పొందాలంటే అచ్చరాది మార్గంగా వెళ్ళి విరజా నదిలో మునిగినప్పుడు ఐదు ఇంద్రియములు మనస్సు అక్కడ పోతాయని చెబుతాడు పరమాత్మ. భగవద్గీత 15వ అధ్యాయంలో చెబుతాడు ఇవి. వీడికి వెంటే వస్తూ ఉంటాయి, ఏ శరీరంతో వీడు తిరుగుతూ ఉన్నా ఆ ఐదు ఇంద్రియములు, ఆరోదైన మనస్సు, ఈ బారిని వస్తూనే ఉంటాయి అని చెప్పాడు ఆయన. కనుక ఇలా గమనించండి, ఒక్కసారి మనస్సుని మచ్చిక చేసుకోండి. ఎవ్వరూ కారణం కాదు, ఒకరి ఉన్నతికి కానీ ఒకరి అధోగతికి కానీ ఎవరూ కారణం కాదు. కనుక చక్కగా కూడా ఆ మనస్సుని వశం చేసుకోండి. ఆ వశ మనస్సుని పరమాత్మకి సమర్పించండి. సమర్పించడం అంటే ఆ పగ్గములు ఆయన చేతికి, అర్జునుడు అదే పని చేశాడు, పగ్గములు ఇచ్చేశాడు ఆయన చేతికి, సారథిగా నడిపించాడు అర్జునుడికి. చూడండి మరి అన్నీ బుధాన వేసుకున్నాడు కదా, ఉదానేసుకుని సారథిగా నడిపించాడు. ఆ భారత యుద్ధరంగ మధ్యమునందు కృష్ణుడే సారథిగా, కాకపోతే ఆ త్రిలోక విజయ దురంధరులు ఏమీ చేయగలిగే వాళ్ళు కాదు. విజయాన్ని ఇచ్చాడు ఆ రథము. 18వ రోజు యుద్ధం అయిపోయిన తరువాత ఆ ఉపప్లావ్యము వాళ్ళు ఉన్న చోటకి వెళ్ళిపోయేటప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అర్జునుడితో అంటాడు, అర్జున రథం దిగవయ్యా అన్నాడు. చివరి రోజు మొత్తం అయిపోయింది యుద్ధం. ఇదేమిటి స్వామి, ప్రతిరోజు ముందు నువ్వు దిగి నన్ను చెయ్యి పట్టుకుని దించుతావు కదా, ప్రతిరోజు సంగతి సరే, యుద్ధం అయిపోయింది ఈరోజు, ముందు నువ్వు దిగు. ఏమిటి స్వామి అంటే దిగవయ్యా చెబుతాను అన్నాడు అర్జునుడు. ఒక దూకు దూకుతే ఈయన కూడా పగ్గాలు వదిలి ఆ గుర్రములని వదిలేశాడు. అవి ముందుకు వెళ్ళిపోయినాయి, గబాలు ఈయన కూడా దూకేశాడు. మొత్తం రథము దగ్ధమైపోయింది, గుప్పెడు బూడిదైపోయింది. ఆశ్చర్యపోయారు పాండవులు. మరి ఆరే అక్కడ పాండవులే మిగిలింది, సాత్యకి, శ్రీకృష్ణ స్వామి, ఐదుగురు పాండవులు. చూశారు అందరూ, ఏంటి స్వామి ఇలా జరిగిందంటే, ఇది ఆ భీష్మ ద్రోణ కర్ణ అశ్వత్థామాదులు వేసినటువంటి దివ్యాస్త్రములకు దగ్ధమైపోయిందయ్యా, ఎప్పుడో కాలిపోయింది నీ రథం. నేను నిలబెట్టాను సుమా, ఇప్పటి వరకు నేను కూర్చున్నాను కనుక నిలబడింది. ఇప్పుడు చూసావా యుద్ధం అయిపోయింది, అందుకే నేను దిగాను ముందు, నిన్ను దిగమన్నాను ముందు చూడు అని చెప్పాడు భగవానుడు. ఇలా ఎన్నో కథలు గాథలు ఆయన దివ్య లీలలు ఎన్నో ఉన్నాయి.
అవన్నీ వింటూ తెలుసుకుంటూ ఆయనకు అప్పచెప్పేస్తే చాలండి. పగ్గములు ఆయనకు అప్పచెప్పేస్తే, అప్పచెప్పడానికి మనం ఏం తాళు లేవు మన దగ్గర, మనస్సే పగ్గము, ఇంద్రియములే గుర్రాలు. ఆ దానిని అప్పచెప్పేసామనుకో మన బుద్ధే సారథి, మనమే ఆ రజికులము. ఆ బుద్ధి స్థానంలో శ్రీకృష్ణస్వామి ఉంటాడు, ఆయనకు అప్పచెప్పేస్తే చాలు, మొత్తం ఆయనే నడుపుకుంటాడు. మనమేం చేస్తున్నామంటే శల్యుడికి అప్పచెప్పాం, కర్ణుడు కానీ శల్యుడికి అప్పచెప్పినట్టు శల్యుడికి అప్పచెప్పేశాం. శల్య సారథ్యం అయిపోతుంది మనది, ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు. మంచి పని చేయనీయదు, చెడు పనులు చక్కగా చేయమంటది. ఈ రకంగా చక్కగా కడుపు నిండిన తర్వాత కూడా, తేపులు వచ్చిన తర్వాత కూడా ఇంకా తినమంటది. అరగక చస్తాం ఆ తర్వాత, నిద్రపో అంటది, పనులు చేయొద్దంటది. మంచి పనులు మొదలు పెడదామంటే రేపు చేయొచ్చులే, చూడండి ఎప్పుడైనా సరే అనుకుంటా రేపటి నుంచి చేద్దాం, రేపటి నుంచే చేద్దాం, ఎప్పుడు అంతే. కనుక అలా కాక పరమాత్మకి అర్పించి హాయిగా మనము ఆ పరమాత్మకి మనస్సుని అర్పించుదాం, హాయిగా ఉందాం, ఏమీ మనకి ఇబ్బంది లేదు. అందుకని అశ్రద్ధ అవసరం లేదు. చక్కగా మన చేతి పగ్గములు కూడా మనకు కూడా సారథిగా, ఆయన ఎవరు మొన్న ఒకసారి చెప్పుకున్నాం, పూజ్యులు శ్రీమాన్ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మనకి, ఆయనకు అప్పచెప్పేద్దాం, ఆయన చెప్పినట్టు చేద్దాం. ప్రపంచమంతా కూడా మన దేశం వైపు చూస్తుంది, ఆ తర్వాత కూడా చూసేటట్లు మనమే చేయాలి. ప్రజలందరమీ కూడా మనం చేస్తేనే అవుతుంది. ఎవరికి వాడు నేను కాదులే ఆ పక్కాడు, నేను కాదులే ఆ పక్కాడు అనుకుంటే అదేమీ అవదు. కనుక అందరమీ కూడా అలా జాగ్రత్తగా ఉందాం, మన దేశాన్ని రక్షించుకుందాం. ముందు మనం ఇంట్లో ఉండి మనని రక్షించుకుందాం, మన వాళ్ళని రక్షించుకుందాం, మన గ్రామాన్ని రక్షించుకుందాం, మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం, మన దేశాన్ని రక్షించుకుందాం, మన ప్రపంచాన్ని భూమిని రక్షించుకుందాం, హాయిగా ఉందాం. భారతీయ జెండా ఎగరాలి ప్రపంచ దేశాలన్నింటిలోనూ, ఓంకారపు జెండా ఎగరాలి. ఇది మన ధర్మము. ఈ గొప్ప ధర్మాన్ని ప్రపంచానికి విస్తృతంగా పోయేటట్లు చేయాలి. ఇవాళ దీంతోనే చాలా అయిపోయింది. మరి భోజనాలు వారు పెడుతూ ఉన్నారు కదా, అక్కడ తిరుమంగయాళ్ళ వారి వర్ధిలో మనం ఉన్నాం, ఆయన భోజనాలు పెడుతున్నారు, తింటూ ఉందాం. తర్వాత మళ్ళీ రేపు చెప్పుకుందాం, అప్పటి వరకు తింటూనే ఉందాం. జై శ్రీరామ్.